హరి ఓం గురువు గారు, ఒక చిన్న సందేహం. ఉపనిషత్తులు, వేదాంతం, ఈ శాస్త్రాలన్నీ కూడా సగుణ బ్రహ్మం గురించి చెబుతున్నాయా, నిర్గుణ బ్రహ్మం గురించి చెబుతున్నాయా? ఈ విషయం గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెబుతున్నారు. మీరైతే సరిగ్గా సమాధానం చెప్తారు, దయచేసి చెప్పండి ప్లీజ్. తప్పకుండా, నీకు తప్పకుండా వివరంగా సమాధానం చెప్తాను. చాలా దాహంగా ఉంది, కొంచెం నీళ్లు తీసుకోరా, కేవలం నీళ్లు మాత్రమే తీసుకోరా, నాకు ఇంకేం వద్దు ప్లీజ్. గురువుగారు ఇద్దో నీళ్లు తీసుకోండి. ఏంటి, నేనేమడిగాను, ఏం తెచ్చావు? నేను కేవలం నీళ్లు మాత్రమే తీసుకోరమ్మన్నా, నీళ్లతో పాటు ఈ గ్లాసు కూడా తీసుకొచ్చావు. నాకెందుకు? నేను అడిగింది ఓన్లీ నీళ్లు మాత్రమే, కేవలం నీళ్లు మాత్రమే. నాకు ఈ గ్లాస్ వద్దు, కేవలం నీళ్లు మాత్రమే కావాలి. అదేంటి గురువారు అలా అడ్డదిడ్డంగా మాట్లాడతారు? కొత్త నీళ్ళు ఎలా తీసుకురావాలి? దాన్ని ఏదో ఒక పాత సహాయంతోనే కదా తీసుకురావాలి. అరే, ఇప్పుడు నీకు సమాధానం వచ్చేసింది చూడు. కొత్త నీళ్లు తీసుకురావడం ఎలాగ సాధ్యం కాదో, ఎటువంటి పాత్ర లేకుండా, అలా ఎటువంటి గుణాలు వివరించకుండా, అది ఇట్లాంటిది అట్లాంటిది, అంత పెద్దది, అంత గొప్పది, ఆకారం లేనిది, ఆది అంతం లేనిది, పుట్టుకు లేనిది, చావు లేనిది అని దాని గురించి ఏమైనా చెబితే దాని గురించిన గుణాలు వర్ణించినట్టే కదా అవుతుంది. అలా గుణాలు వర్ణిస్తే అది సగుణ బ్రహ్మం అవుతుంది, కానీ నిర్గుణ బ్రహ్మం ఎలా అవుతుంది? కాబట్టి ఏ శాస్త్రంలో అయినా బ్రహ్మం గురించి రాసుంది అంటే అది ఖచ్చితంగా సందేహం లేకుండా సగుణ బ్రహ్మమే, నిర్గుణ బ్రహ్మం కాదు. అయితే అన్ని శాస్త్రాలు సగుణ బ్రహ్మం గురించే చెబుతూ ఉన్నాయి, మరి నిర్గుణ బ్రహ్మం గురించి ఏదైనా శాస్త్రం చెబుతుందా? అసలు నిర్గుణ బ్రహ్మాన్ని ఎలా తెలుసుకోవాలి? ఏ శాస్త్రము నిర్గుణ బ్రహ్మం గురించి నేరుగా వివరించలేదు, కేవలం సగుణ బ్రహ్మం గురించి మాత్రమే వివరించగలదు. ఇప్పుడు నేను అడిగాను కదా, నీళ్ళు అడిగితే ఏదో ఒక పాత్రలోనే నువ్వు నాకు తెచ్చి ఇవ్వాలి. లేదు, అటువంటి పాత్ర లేకుండా కేవలం నీళ్లే నాకు కావాలి అంటే నేనే నది దగ్గరికి వెళ్ళి నదిలో దిగి ఆ నీళ్ళని తాగాల్సి ఉంటుంది. అదేవిధంగా ఏ శాస్త్రమైనా బ్రహ్మం గురించి కనుక ఉపదేశించినట్టయితే అది సగుణ బ్రహ్మమే అవుతుంది. నిర్గుణ బ్రహ్మాన్ని నువ్వు తెలుసుకోవాలి అంటే అది కేవలం అనుభవం ద్వారా స్వయంగా ఆ బ్రహ్మం దగ్గరికే వెళ్ళి ఆ బ్రహ్మం యొక్క అనుభవాన్ని, అదే బ్రహ్మానుభూతిని నువ్వు పొందాల్సి ఉంటుంది. అదే నిర్గుణ బ్రహ్మం అవుతుంది. మామిడి పండు తిన్నవాడు మిగతా వాళ్ళకు కూడా ఆ మామిడి పండుని పరిచయం చేయాలనుకున్నప్పుడు, ఆహా మామిడి పండు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని మామిడి పండు గురించి వివరించాలి. వివరించినప్పుడు అది విన్నవాళ్ళు, ఆహా మామిడి పండు అంత గొప్పదా ఇంత గొప్పదా, మనం కూడా తినాలి అనే కోరిక కలుగుతుంది కదా. కోరిక కలిగినప్పుడు వాడు వెళ్ళి మామిడి పండు తిని ఆనందాన్ని అనుభవిస్తాడు, ఆ రుచిని ఆస్వాదిస్తాడు. నువ్వు ఎంత ఏ విధంగా ఎన్ని గుణగణాలు వివరించి చెప్పినా అవన్నీ విన్నవాడు చదువుకున్నవాడు మామిడి పండు యొక్క రుచిని అనుభవించగలడా? లేదు. కానీ నువ్వు ఏమీ చెప్పక, నువ్వు తిని ఆనందాన్ని అనుభవిస్తూ ఏమీ చెప్పకుండా ఉంటే దాని గురించిన విషయం మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అలా తెలియకపోతే వాళ్ళు ఆనందాన్ని అనుభవించలేరు. కాబట్టి దాని గురించి తెలియాలంటే దాని గురించి చెప్పాలి. దాని గురించి చెబితే అది సగుణ బ్రహ్మం అయిపోతుంది. నిర్గుణ బ్రహ్మాన్ని అనుభవించిన వాళ్ళు దాని గురించి వివరించి చెప్పినప్పుడు అది సగుణ బ్రహ్మం అయిపోతుంది. సగుణ బ్రహ్మాన్ని గురించి విని దానిని తెలుసుకోవాలని సాధన చేసి అనుభవించినప్పుడు వాడికి నిర్గుణ బ్రహ్మం తెలిసిపోతుంది. అది విషయం. హరి ఓం. ధన్యవాదాలు గురువు గారు, చాలా అద్భుతంగా వివరించారు. హరి ఓం తత్సత్.